నమస్కారం, నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల. ఈరోజు కొత్తగా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అమెండ్ చేశారు 2019లో. దాని గురించి మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ కొత్తగా 2019లో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అమెండ్ చేసిన దాంట్లో ఏమేమి ఉన్నాయో దాని గురించి మీకు చెప్తాను. ఒకటి, ఇంతకు ముందులాగా డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరం కానీ, స్టేట్ కన్జ్యూమర్ ఫోరం కానీ, నేషనల్ కన్జ్యూమర్ ఫోరం కానీ కేసులు ఫైల్ చేయాలంటే పెక్యునరీ జ్యురిస్డిక్షన్ తక్కువ ఉండేది. ఇప్పుడు అలా కాదు. డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరంలోని 10 కోట్ల దాకాను, అదేవిధంగా స్టేట్ కమిషన్లోని 100 కోట్ల దాకాను, అంతకంటే 100 కోట్లు దాటితే నేషనల్ కమిషన్ గాను పెక్యునరీ జ్యురిస్డిక్షన్ పెంచుతూ ఈ కొత్తగా అమెండ్ చేసిన కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ చెప్తోంది. అదేవిధంగా ఇంతకుముందు మీరు ఎవరి మీదైనా కేసు ఫైల్ చేయాలంటే మీరే పర్సనల్గా కానీ, లేదా అడ్వకేట్ ద్వారా కానీ, లేదా మీ అసోసియేషన్ ద్వారా కానీ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరము, స్టేట్ కమిషనర్ ఫోము కమిషను, లేదా నేషనల్ కమిషను పర్సనల్గా వెళ్ళాలి. ఆ తర్వాత టైప్ చేయాలి, సంతకాలు పెట్టాలి, తగిన కోర్టు ఫీజు కట్టాలి, ఆ తర్వాత రెస్పాండెంట్ కాపీలు పెట్టాలి, వాళ్ళ నోటీస్ ఫామ్స్ పెట్టాలి. ఇవన్నీ ఉండేవి. ఈ కొత్తగా అమెండ్ చేసిన చట్టం ఏం చెప్తుందంటే, డిజిటల్ యుగం కదా, అందుకని మీరు కంప్లైంట్స్ కూడా డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరం కానీ, స్టేట్ కన్జ్యూమర్ ఫోరం కానీ, నేషనల్ కన్జ్యూమర్ ఫోరం కానీ ఆన్లైన్ కంప్లైంట్ మీరు ఫైల్ చేసుకోవచ్చు. ఆన్లైన్ కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత మీకు ఏదైనా ఆర్గ్యుమెంట్ చెప్పాలి అని అనుకుంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ సంబంధిత జడ్జి గారికి మీరు మీ వాదనలు వినిపించుకోవచ్చు. అదేవిధంగా ఎవరినైనా క్రాస్ ఎగ్జామ్ చేయాలంటే కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీరు వాళ్ళని క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఈ అమెండెడ్ చట్టం కల్పిస్తోంది. ఇంకొకటి, ఈ చట్టం, ఈ అమెండెడ్ చట్టం ఒకటి చాలా ప్రాధాన్యత కలిగిన ఒక అంశం తీసుకువచ్చింది. అదేంటంటే సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అని చెప్పేసి ఒక కొత్త అథారిటీని తీసుకొచ్చింది. ఈ అథారిటీ ఏం చెప్తోంది, ఎవరైనా సరే మోసపోతే వాళ్ళ వస్తువుల వల్ల కానీ, లేకపోతే సర్వీసెస్ల కానీ వీళ్ళకి మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఈ కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద తగిన ఇన్వెస్టిగేట్ చేసి పెనాల్టీతో పాటు శిక్ష విధించే హక్కును ఈ అథారిటీ కలిగి ఉంది. అదేవిధంగా ఎవరైనా ఈ బిజినెస్ వాళ్ళు ఆర్ సర్వీసెస్ వాళ్ళు ప్రజలని మిస్లీడ్ చేస్తూ అడ్వర్టైజ్మెంట్లు చేస్తున్నారని వాళ్ళకి అనిపిస్తే సో మోటివ్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుని వాళ్ళకి డైరెక్ట్ చేయొచ్చు, ఈ అడ్వర్టైజ్మెంట్ తొలగించండి అని వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకునే అవకాశం కల్పిస్తోంది ఈ కొత్తగా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అమెండెడ్ 2019. కాబట్టి ఇంతకుముందులాగా కాదు. ఇంకోటి, ఇంతకుముందు ఏంటి, ఎవరైనా సర్వీసెస్ కానీ, లేకపోతే వస్తువులు కానీ డైరెక్ట్గా కొని మీరు నష్టపోతే మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి పాత చట్టం చెప్పేది. కానీ కొత్తగా అమెండెడ్ అయిన 2019 ఏం చెప్తుంది, మీరు ఇంత ఆన్లైన్లో వాటి అడ్వర్టైజ్మెంట్లు చూసుకుని వస్తువులు కొన్నారో, లేకపోతే సర్వీసెస్ చేయించుకున్నారో, దానివల్ల మీరు సాటిస్ఫై కాలేదు, దానివల్ల నష్టపోయారు, వారు చెప్పింది ఒకటి, వారికి మీరు పంపించింది ఒకటి చేస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్ల వల్ల మీరు మోసపోయారు అని అంటే ఆన్లైన్లో పర్చేజ్ చేసిన ఏదైనా వస్తువులు నష్టపోయినా కూడా ఇందులో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 అమెండెడ్ యాక్ట్ ద్వారా కేసులు ఫైల్ చేసే అవకాశం ఈగ అమెండెడ్ చట్టం చెప్తోంది. థ్యాంక్ యూ.